गौरव सभ्यु उद्यान की संबंधी अध्यक्ष इप्ड वरकू मन प्रभुत्व चर्यले अलागे गत प्रभुत्व फाइनेंशियल असिस्टेंस अलागे मन जगन प्रभुत्व अंदे फाइनेंशियल असिस्टेंस अने विषय मीद वो अड़गर जरिए अध्यक्ष वैद्य रंग में बेसिक अध्यक्ष बेसिक प्रिंसिपल टीडीपी वाला गत प्रभुत्व पालन विधा आदमर्चारो अर्थं कावट्लेद अध्यक्ष अध्यक्ष गत प्रभुत्व अध्यक्ष वीलू टीडीपी प्रभुत्व उद्यानानी पट्टिंचुकुंटे बागाने उंडेद अध्यक्ष कानी वीलू ये मात्रं कूडा पट्टिंचुकुन्न पापान पोलेद अध्यक्ष उद्यानानी गत प्रभुत्वंलो अद्वानंगा मार्चारनि तेलियजेस्तुन्नानु अध्यक्ष मरि अध्यक्ष उद्यानं गुरिंचि नेनु कूडा विन्नानु अध्यक्ष कानी स्वयंगा नेनु मा अधिकारुलंदरं कूडा कलिसि आ प्रांतानिकि वेल्लां अध्यक्ष మీరు కూడా అధ్యక్ష ఆ జిల్లా వాసులుగా అక్కడ వాళ్ళకు అది ఎంత తీవ్రమైన సమస్యనో మీకు కూడా తెలుసు అధ్యక్ష మరి అలాంటి సమస్యని కనీసం అధ్యక్ష వీళ్ళ కళ్ళకు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ప్రభుత్వానికి కనిపించలేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష లేదా కనిపించినా కనిపించనట్టు దాటేసుకొని పోయారా అనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష మరి ఆ ఉద్యానంలో అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అధ్యక్ష ఫస్ట్ అధ్యక్ష ఏదైతే విలకు ఈ ఉద్యానం సమస్యకు సంబంధించి ఈ సీరం క్రియేట్ నేను అధ్యక్ష గ్రేటర్ దెన్ 1.5 గనుక నమోదైతే అధ్యక్ష వాళ్ళు కిడ్నీ ఎఫెక్టెడ్ కిందకి వస్తారు అధ్యక్ష మరి ఆ స్టేజ్ లో ఎవరకైతే డిటెక్ట్ అయ్యిందో అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేజెస్ లో అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ మెడికల్ మేనేజ్‌మెంట్ కి సంబంధించి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు సీకేడి పెన్షన్స్ అని 5000 చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అధ్యక్ష ఇది గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ఏ మాత్రం కూడా చేయలేదు అధ్యక్ష మరి అలాగే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష కిడ్నీ డయాలసిస్ ఎవరైతే వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ గోత్రు అవుతున్నారో అధ్యక్ష వాళ్ళకు అధ్యక్ష వాళ్ళకు చంద్రబాబు నాయుడు హయాంలో అధ్యక్ష వాళ్ళకు ఏదో కొంతమందికి అది కూడా 2017 తర్వాత అధ్యక్ష 2017 తర్వాత 2500 చొప్పున ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కొంతమందికి ఇచ్చారు అధ్యక్ష అదే అధ్యక్ష మన నాయకుడు డేవన్ నుంచి అధ్యక్ష డయాలసిస్ కి వెళ్తున్నటువంటి అన్ని పేషెంట్స్ కి న్యాయం చేస్తూ 10000 చొప్పున ఈ రోజు జగనన్న ప్రభుత్వము డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ కి పెన్షన్ అందజేస్తుంది అధ్యక్ష ఇది అధ్యక్ష ఆ ప్రజల పట్ల జగనన్నకు ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష అక్కడ అధ్యక్ష అధ్యక్ష ఈ ఉద్యానం అంటే అధ్యక్ష ఈ ఉద్యానం అంటే 7 మండలాల అధ్యక్ష 7 మండలాలు 2 మున్సిపాలిటీలు 807 గ్రామాల అధ్యక్ష అలాగే అధ్యక్ష దాదాపుగా సుమారు 6.5 లక్షల పైగా జనాభా ఉంటారు అధ్యక్ష మరి వీళ్ళందరికీ కూడా అధ్యక్ష వీళ్ళందరికీ కూడా టెస్టులు అక్కడ టెస్టులు చేయడానికి కావచ్చు వీళ్ళకి కావాల్సినటువంటి మందుల అధ్యక్ష డయాలసిస్ మందులు అంటే మామూలుగా 25 రకాలు ఉంటాయి అధ్యక్ష కానీ ఎక్స్‌పర్ట్స్ నిపుణుల అధ్యక్ష అలాగే నెఫ్రాలజిస్ట్ ఇచ్చినటువంటి సలహాల మేరకు అధ్యక్ష ఓన్లీ డయాలసిస్ సంబంధించి ఈ కిడ్నీ రిలేటెడ్ జబ్బులకు సంబంధించి అధ్యక్ష అడిషనల్ గా 12 మందుల అధ్యక్ష 12 మందులని మనం అందుబాటులోకి తీసుకొచ్చి టోటల్ గా 37 రకాల డ్రగ్స్ ని ఈ రోజు వాళ్ళందరికీ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష అలాగే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డయాలసిస్ చేసుకోవడానికి కావచ్చు అలాగే ఉన్నటువంటి శ్రీకాకుళం జీజీహెచ్ నుంచి కూడా ఈ డాక్టర్ ఈ ఉన్నటువంటి సిహెచ్సిలోకి వచ్చి ఒక టైం షీట్ మానర్ లో అక్కడ వచ్చేసి ఆ మండలాల్లోకి వచ్చేసి ఆ పేషెంట్స్ ని కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను అంటున్నాను అధ్యక్ష ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నాను అధ్యక్ష అసలు ప్రివెన్షన్ గురించి మనం పట్టించుకోవాలి కదా అధ్యక్ష ప్రివెన్షన్ కోసం అధ్యక్ష వన్ ఆఫ్ ద రీసెర్చెస్ మన ప్రభుత్వం ఏదైతే కొన్ని రీసెర్చెస్ చేస్తుందో అధ్యక్ష ఆ రీసెర్చెస్ లో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ కెన్ బి వాటర్ అని అన్నారు అధ్యక్ష ఒక వన్ ఆఫ్ ద రూట్ కాజ్ కెన్ బి అన్నందుకే అధ్యక్ష అక్కడ ఈ వాటర్ వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి హీరా మండల్ నుంచి
వంద కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్ ని తీసుకొచ్చి దాదాపు 742 కోట్ల వేంతో అధ్యక్ష రేపు జూన్ లో పనులు కంప్లీట్ అవుతనే అధ్యక్ష ఆ ప్రాంతానికి శాశ్వత మంచినీరు ఇచ్చి ఆ శాశ్వత ఆ పర్మనెంట్ సొల్యూషన్ తో ఆ ప్రాంత ప్రజలకు మంచినీరు జగనన్న గారు ఇవ్వబోతున్నారు అధ్యక్ష ఐ రిపీట్ అధ్యక్ష 742 కోట్ల ఖర్చుతో అధ్యక్ష ఆ ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీళ్లు మన జగనన్న ప్రభుత్వం కల్పించబో ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రస్తావించినట్లు ముందుగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏమంటే అధ్యక్ష రాష్ట్రంలో రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవి లేవు అధ్యక్ష రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవి ఎగ్జిస్ట్ లేవు అధ్యక్ష అలాగే అధ్యక్ష వారు అడిగినట్టు పెద్దాపురం మరియు సామర్లకోటలోను ఉన్నటువంటివి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు కాదు అధ్యక్ష వాటిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అధ్యక్ష సిహెచ్సి లని అంటాం అధ్యక్ష అయితే అధ్యక్ష కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మరియు సామర్లకోటలోను అధ్యక్ష రెండు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష అంటే రెండు సిహెచ్సిలు పనిచేస్తున్నాయి అధ్యక్ష ఈ రెండు సిహెచ్సిలను అధ్యక్ష నాడు నేడు కింద చేపట్టి మనం వీటిని పటిష్టం చేశాం అధ్యక్ష అయితే దీనికి సంబంధించి అధ్యక్ష ఏదైతే పెద్దాపురంలో 50 బెడ్డెడ్ సిహెచ్సి ఉంది అధ్యక్ష దీన్ని మనము మేలో 2022 మనము దీన్ని మనము పూర్తి చేశాం అధ్యక్ష చేసి 7 కోట్ల 31 లక్షలు దీనికి ఖర్చు చేశాం అధ్యక్ష ఇది పూర్తి స్థాయిలో కూడా ఫంక్షనింగ్ లో ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మరొకటి సామర్లకోటలో అధ్యక్ష అది కూడా సిహెచ్సి అధ్యక్ష 30 బెడ్డెడ్ దీన్ని 2 కోట్ల 86 లక్షలతో దీన్ని ఆగస్ట్ 27 2021 న పూర్తి చేసి అప్పగించడం జరిగింది అధ్యక్ష పూర్తిగా కూడా ఈ రెండు భవనాలు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు పని చేస్తున్నాయి అధ్యక్ష పూర్తిగా ఈ రెండు కూడా వాడకంలో ఉన్నాయి అధ్యక్ష అవి వాడుకలో లేవన్న మాట పూర్తిగా కూడా అవాస్తవం అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష అలాగే సి ప్రశ్న అధ్యక్ష నిర్మించిన భవనాలు పేద రోగుల కోసము పూర్తి స్థాయిలో కూడా సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సీఎం ఢిల్లీ పర్యటన పై శాంతి గారు పర్యటన పై జరగాలి.